చెడగొట్టారని
కుమారులు పెద్ద మనిషి కొడుకులు అవును రామానికి పెద్ద కొడుకులు నలుగురు అన్నదమ్ములు రాముడు లక్ష్మణుడు భక్తసిద్ధుడు కొనియాడు ఉన్నారు ఆ ఒక లక్ష్మమ్మ సాక్షాత్ లక్ష్మీదేవి అవును పార్వతి అంశాల పుట్టిందని కొనియాడు ఉన్నారు అవును మొహం చూస్తేనే తెల్లారి పొద్దులకి చెయ్యి 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 అని తిట్టిన వారే గాని చెట్టిన వారు తిడితే తిట్టారు ఎదురొస్తుంటే అలా పక్క తొలుగుతున్నారు ఇటువంటి వంశవారు ఎదురుపడ్డారని అది గమనించిన లంగయ్య ముత్తయ్య ఇంటికి వచ్చినారని ఇంటికి రాగా చెల్లిని చూడగా చెల్లిని నడవడి చెల్లి నడక చెల్లిని నడవద్దని చెప్పి గమనించిన వారు ఈ చెల్లెలుంటే జీవితంలో మన ఎత్తు తలెత్తు తిరగలేము దీన్ని ఉండగా మనం మన వంశం ఉన్నారా కూడా ఈ నింద మనకుంటుంది ఈ నిందతో మన వంశం ఉండాలా ఉండటానికి వీల్లేదని చెప్పి ఆ ఒక్క నరసిని వెంకయ్యని పిలిచి అరే తమ్ముళ్ళారా శ్రీలక్ష్మి తదుమర్చించాలి రేపు ఆదివారం అవును ఆదివారం నాడు మన పొలవెల్లి మన పత్తి పొలంలో పత్తి కంప మొత్తం కొట్టేసి లక్ష్మిని అన్నం తీసుకురా మధ్యదాం అన్నం ఉదించుకుంటే మన మాట ఏది మన మాట జవదారు వచ్చిన తరబడి గుంటి గంట మధ్యాహ్నం టైంలో దాన్ని అగ్రహాహుతి చేద్దాం అగ్రహాహు చేసామా ఇరుగు పరిస్థితి లేకుండా గుర్తుపట్టి లేకుండా ఇదే మంచి సమయం వచ్చారా వారు ఎడుదిరిగి అడ్డపడతారు అలా అడ్డపడ్డ ఈ స్త్రీలు ఇవాళ గర్భవతి రేపు ఒక బిడ్డ తల్లి అయింది తిరిగి పెద్ద ఆ బిడ్డను సూచనన్నారు ఈ నింద మన యాగడ్డి వారింటారు పూరమేశాల దిగునట్టుగా వివాహ మీడికి వచ్చిన అన్నదమ్ములు కూడా చెలుని చంపేయాలి ఉంచరాదని నాగమ్మని ఉన్నారండి శ్రీలక్ష్మి అలా ఇప్పుడు తెల్లవారుందా ఈ శ్రీలక్ష్మి అర్థం చేయాలని అలా ఎదురు చూస్తున్నారు పాట పాడాల శ్రీనన్నయ్య భవానికి నేను తర్వాత పాడతానులే రతనాలమ్మ తల్లివి నీవే అమ్మ దుర్గమ్మ నువ్వు ఆదిశక్తివే అపరకాళివే తల్లి దుర్గమ్మ ఆదిశక్తి
I'm gonna go get the other one.